రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ పరవాడలోని శ్రీకర ల్యాబ్లో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 5 పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది, అసలు ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? గోపి, పరవాడలోని ఫార్మా షెడ్ లో మరోమారు ప్రమాదం జరిగింది. ప్రధానంగా కార్మికులకు సంబంధించి రక్షణ కోసం చేపట్టాల్సిన ఏ పనులు కూడా చేపట్టకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మిక లోకం ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఈ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా పట్టించుకున్న పాపాన పోవటం లేదు. దీంతో కొద్దిసేపటి క్రితమే శ్రీకర్ ల్యాబ్ లోని రియాక్టర్ పేలటంతో 15 మంది గాయపడ్డారు. వీళ్ళలో 5 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వాళ్ళను హుటాహుటిన గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విశాఖలోని కేజీహెచ్కి ప్రస్తుతం షిఫ్ట్ చేశారు. ఈ గాయపడిన వాళ్ళలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరొక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఇతను కూడా బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ కూడా రియాక్టర్ లో ఆక్సిజన్ ప్రెషర్ ఎక్కువ అవటం వల్లనే అది పేలిందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న అగ్నిమాపక అధికారులు రంగంలో దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రియాక్టర్ పేలటంతో భారీ శబ్దాలు దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు వినిపించాయి. దీంతో ఫార్మా షెడ్ లో పనిచేస్తున్న కార్మికులంతా కూడా భయంతో పరుగులు తీసిన పరిస్థితులు. ప్రస్తుతానికి మంటలైతే అదుపులోకి వచ్చాయి, కానీ గాయపడిన కార్మికుల పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉంది. కొద్దిసేపటి క్రితమే జిల్లాకు సంబంధించిన మంత్రి గంట ప్రమాదానికి సంబంధించిన వివరాలను కూడా తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ కూడా అవసరమైన చికిత్సను అందించాలని ఆదేశాలు జారీ చేశారు. హుటాహుటిన ఆయన ప్రమాద ఘటనా స్థలికి కూడా బయలుదేరారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. వేతనాలు